వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సున్నుండలు లేదా పెసర లడ్డు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లో అరకప్పు కానీ లేదా పావు కప్పు కానీ పంచదార లేదా బెల్లం వేసుకొని 3 యాలకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో వేయించి చల్లారబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని పంచదార వేసుకున్నటువంటి బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇలా నెయ్యి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తయారు చేసుకున్నటువంటి పెసరపిండిలో ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని సరిపడినంత వేసుకొని స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో కలుపుకొని లడ్డూలను తయారు చేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. ఇప్పుడు ఈ లడ్డూలపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పెసర లడ్డు లేదా పెసర సున్నుండలు రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.